हाय एवरीवन, वेलकम बैक टू माय चैनल एंड वेलकम टू अनदर व्लॉग। चाल रोज तरह करीमनगर वच्चिना इक्कड़ स्क्रीन मीद कनिपिस्तुन्नदि कांचेट सर्किल सूपर डेकोरेट चेशारु। इंत मुंदु इट्ला लेदु, ई मध्यलने चेसिनट्टुन्नारु। एमएससी साइकोलॉजी एग्जाम्स उंडे सेकंड इयर, ई मंत थर्ड फोर्थ सिक्स्थ सेवंत उन्नवि एग्जाम्स। आ एग्जाम्स रायडानिकि वच्चिना, प्राक्टिकल क्लासेस हैदराबाद अयिपोयिनायि। एग्जाम उंटदि ఈ మంత్ 15 తర్వాత। సో ఎగ్జామ్ రాద్దామని చెప్పి వచ్చిన మైపల్ వాళ్ళ ఇంట్లో ఉండి డైలీ ఎగ్జామ్ రాసినాం ఇద్దరం। ఎగ్జామ్ అయిపోయిన తర్వాత సిటీలో కాసేపు తిరిగి ఇంటికి వెళ్ళి నైట్ అంతా ప్రిపేర్ అయినాం। చాలా తర్వాత కర్మలో తిరగడం సూపర్ ఎగ్జైటింగ్ అనిపించింది। హీట్ పోవద్దారా? ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజనని మహబూబాబాద్ జిల్లా ఉపాధి అధికారి రామకృష్ణ అన్నారు। ఈ పథకంపై ఆయన ఆకాశవాణితో మాట్లాడుతూ, మహబూబాబాద్ జిల్లాలో పీఎంకేవీ రన్నింగ్ లో భాగంగా ఇప్పుడు శాంపుల్ సిస్టమేటిక్ శాంపుల్ క్లస్టర్ శాంపుల్, అందులో కన్వర్షన్ శాంపుల్, జడ్జ్మెంట్ శాంపుల్, ఇది ఏంటి తగ్గింది, మూడోది కోటా శాంపుల్। मूड मंजे राशे मजी रात मैं चलते ఇది మా బ్యాచ్ ఎంఎస్సీ సైకాలజీ 2021 టు 23 బ్యాచ్। అందరూ ఒక గ్రూప్ ఫోటో తీరు, ఎందుకంటే ఇక మళ్ళీ ఇంతమంది ఒక దగ్గర రావడం కష్టం। ప్రాక్టికల్ ఎగ్జామ్ ఉంది కానీ దానికి బ్యాచ్ వైస్ ఉంటుంది, ఒక్కొక్క బ్యాచ్ కి ఒక్కొక్క టైం లో ఎగ్జామ్ ఉంటుంది। ఈ అందరూ ఒకసారి కలవడం కష్టం, ఎవరైనా ఎగ్జామ్ ఫెయిల్ అయితే తప్పించి మళ్ళీ సెంటర్కి రారు। సో అందుకే ఒక గ్రూప్ ఫోటో తీరు, ఆల్మోస్ట్ అందరూ ఉన్నారు ఫోటోలో। బుధవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్లో రష్మిక 6-0, 6-2 ఈ తేడాతో 8వ సీడ్ ఇకుమి యమజాకి జపాన్ ప్లేయర్పై సంచలన విజయం సాధించగా, ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ పేపర్ ఉంది, ఎగ్జామ్ రాయాల్సింది, అది 10th రోజు ఉంది, సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోయినాయి। అది చూద్దాం రిజల్ట్ ఎలా వస్తుందో। ఫస్ట్ మూడు పేపర్స్ కొంచెం ప్రిపేర్ అయ్యి రాసినాం, లాస్ట్ పేపర్ మాత్రం కొంచెం సిలబస్ టఫ్ ఉంది, దాంట్లో న్యూమరికల్స్ ఎక్కువ ఉన్నాయి। ఎగ్జామ్ బాగా రాసిన, చూద్దాం రిజల్ట్ ఎట్లా వస్తుందో। 10th నాడు ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాస్తే థియరీ ఎగ్జామ్స్ అన్నీ అయిపోతాయి, హైదరాబాద్ వెళ్ళి ప్రాక్టికల్ ఎగ్జామ్ రాస్తే ఎంఎస్సీ సైకాలజీ అయిపోయినట్టే। అట్లాగే కరీంనగర్లో డిమార్ట్ వెళ్ళినాం, ఒకరోజు డిమార్ట్ వెళ్ళి కొంత షాపింగ్ చేసినాం। 6th రోజు ఈవినింగ్ ఎగ్జామ్ అయిపోగానే సిరిసిల్ల వద్దాం అనుకున్నా, కానీ కరీంనగర్లో కాసేపు తిరిగినాం, అట్లాగే వర్షం పడింది ఆ రోజు। ఆ రోజు నైట్ అక్కడనే ఉన్నా మైపాల్ వాళ్ళ ఇంట్లో। 7th రోజు మార్నింగ్ మైపాల్ కరీంనగర్ బస్ స్టాండ్లో డ్రాప్ చేసిండు, అక్కడ నుండి సిరిసిల్లకు వచ్చేసిన। సో ఇది గైస్ ఈ వ్లాగ్, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో, బాయ్।